జనం జాతరల తరలి వస్తున్నటువంటి ఎక్కడికక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చాలా ఆలస్యంగా కొనసాగుతుంది. ఈ రోజు 13వ రోజు గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఆయన యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో చాలా ఆలస్యంగా ముందుకు కదులుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ జనం ఆయన చూసేందుకు తరలి వస్తున్నారు. చుట్టుపక్కల జనాలందరూ కూడా ఆయా గ్రామాల నుంచి తరలి వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చాలా ఆలస్యంగా ముందుకు కదులుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రజాతం సార్, చాలా ఆలస్యంగా నడుస్తుంది మీ జిల్లాలో బస్సు యాత్ర, ఎందుకు ఇంత ఆలస్యంగా నడుస్తుంది? ప్రజలు అడుగడుగున ఎందుకు ఆయన యొక్క బస్సు యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేయడం కానీ ఎందుకు ఇంత ఆలస్యంగా నడుస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానం అంటే అభిమానం అలాంటిది. ఎందుకు అభిమానం అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారో నవరత్నాల్లో సేమ్ అదే విధంగా అన్ని పథకాలు కానీ కులా మతాలు అతీతంగా చేసుకొచ్చారు. కొంతమంది పార్టీలు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి చేస్తారు, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి అన్ని మతాలకి మానవత్వంతో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా అడుగులు వేశారు. ఈరోజు గుంటూరు జిల్లాలో సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. 100కి 100 పాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని ముందుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈరోజు పట్టం కడుతున్నారు. ఎక్కడ చూసినా ఆయన్ని చూడాలా, ఆయన ముఖ్యమంత్రి కావాలా అనేది ప్రతి ఒక్కరి ఆశయం కోరిక. అందుకనే ఈరోజు చాలామంది ఎక్కడ చూసినా బస్సులు కానీ లారీలు కానీ జనం కానీ హైవేలో నిండి ఉన్నారు. అంటే ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి, ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటేనే పేద ప్రజల జీవితాన్ని బాగుపడతాయి అనేది ఆ ప్రజల ఉద్దేశం. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుతున్నారు. ఎవరైనా మాటలు చెప్తారు, పనులు చేయరు, కానీ మన నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పిన తప్పుడు ఆ మాట ప్రకారంగా అన్ని పనులు చేస్తారు కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాం. రాబోయే కాలంలో మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారనేది అది వాస్తవం అనమాట. ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాం సత్తెనపల్లిలో జనం తండోప తండాలుగా రావడం జరిగింది. రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోవడం జరిగింది. సత్తెనపల్లి నుంచి ఇక్కడ గుంటూరు వరకు చూసుకుంటే కనుక జనం ఎక్కడ కూడా అంటే పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి, అడుగడుగున ఆలస్యం కూడా అవుతున్న పరిస్థితి. అంటే ఆయన ముఖ్యమంత్రి ఆయనే ఉండాలి, కావాలనేది ప్రజల బలమైన ఆకాంక్ష ఉంది. ఆకాంక్ష ఉంది కాబట్టి పల్లెల నుంచి పల్లెటూరు నుంచి అందరూ కూడా రోడ్డు మీద వచ్చేసి చేజీలు పలుకుతున్నారు. కాబట్టి ఏంటంటే ఇంకా ఆలస్యం నడుస్తూ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు వస్తుంటే ఎంతోమంది వేల సంఖ్యలో రోడ్డు మీద ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ కావాలనేది మరీ ముఖ్యంగా మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కూడా మన ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని పట్టుదలతో కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఏ పథకాలు కూడా అందరికీ అందినా ఎక్కడ అందలేదు అనేది కాదు, ఎవరికి కావాలంటే మళ్ళీ పెట్టుకోమన్నారు, మళ్ళీ పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా పథకాలు అందినాయి కాబట్టి అదేవిధంగా ఈరోజు మైనార్టీలు మాత్రం మరీ ముఖ్యంగా మరి మైనార్టీలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, గెలిపించాలనేది ఎక్కడ చూసినా ఎటు చూసినా ఏ వైపు చూసినా ఏ పట్టణంలో చూసినా ఏ పట్టణంలో చూసినా కూడా అందరూ ముస్లిం మైనార్టీ అందరూ కూడా ఏకంగా 100కి 100 పాళ్ళు ఓట్లేసే విధంగా అడుగులు వేస్తారు. తప్పకుండా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నమాట. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారు. ఈ నేపథ్యంలోనే ప్రజల యొక్క ఆకాంక్ష మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావాలనేది. అందుకోసమే ఇంత సుదీర్ఘమైన బస్సు యాత్రలో అడుగడుగునా కూడా ప్రజల నీరాజనాలు అందుతున్న నేపథ్యంలోనే ఆ యాత్ర ఆలస్యం అవుతుందనేది ఎమ్మెల్యే ముస్తఫా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతారు. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో ఆయన మళ్ళీ ఇదే సంక్షేమ పథకాలను కొనసాగిస్తారని కూడా ఆయన చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ శివతా కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, గుంటూరు బహిరంగ సభ నుంచి.